ప్రియనేస్తమా రా, ఏమనుకుంటున్నావా? నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. సర్వసృష్టికి కారణభూతుడైన సజీవమైన సర్వలోకనాథుడైన ఏకైక దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల యేసయ్య కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని బట్టి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, యేసుక్రీస్తు యొక్క దేవుని నామంలో దేవుని వాక్యము ప్రజల కుటుంబాలలో జీవితాల్లో గొప్ప చైతన్యాన్ని ఉజ్జీవాన్ని కలిగించేదిగా ఉంది. ఆ యేసయ్య నామము స్తుతించబడి కొనియాడబడి ఘనపరచబడుదాగున ఈ వాక్యము మన జీవితాల్లో గొప్ప కృపను, గొప్ప కనికరమును, గొప్ప కటాక్షాన్ని అనుగ్రహించేదిగా ఉంది. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక ప్రజలు బలపరచబడుతున్నారు. దీన్ని బట్టి స్తుతి, మహిమ, ఘనత ప్రభువుకి మాత్రమే కలుగును గాక. ఎందుకంటే దీనికి ఆదియు అంతము దేవుడే. సజీవుడైన అల్పుడను అభాగ్యుడను ఒట్టి మట్టిని జీవితాలను ప్రేమించిన దేవుడికి మహిమ ఘనతలు కలగాలని నిలబెట్టుకున్నాడు ఆయన సంకల్పాన్ని బట్టి. సహోదరి సహోదరుడా, మీ అందరూ బాగున్నారు కదా? బాగున్నారా? యేసుక్రీస్తు కృప ద్వారా దేవుడి యొక్క ఉన్నతమైన దయా సంకల్పము, జాలి ఆదరణ, ఆశీర్వాదము, దీవిన సమాధానం మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. దేవుడు దేవనామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ దేవుడి యొక్క దేవనామములో మన జీవితాలు కాపాడుతున్న దేవుడు, కనికరించి కటాక్షిస్తున్న దేవుడు, ఆయన తన చేతులు చాచి ప్రేమతో మనల్ని పిలుస్తున్నారు. ఈ లోకము వైపు, సమాజంలో ఉన్న జనాంగం వైపు చూసినట్లయితే జనాంగం పరిస్థితి చాలా ఆందోళనకరంగా నడుస్తుంది. జీవితంలో మానవుడు ఎన్నో వాటిలో కూరుకుపోతున్నాడు. సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో నలిగిపోతున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట అంటే వాడుక భాషలో ఇరుక్కుపోతున్నాడు. అటువైపుకు ఇటువైపుకు మధ్యలో నలిగిపోతున్నాడు. అటువైపు సమాధానం చెప్పలేక ఇటువైపు జీవితంలో ముందుకు కొనసాగలేక మధ్యలో నలిగిపోతున్న స్థితితో మానవుడు జీవితం కొనసాగుతూ ఉంది. మన దేశాన్ని దేవుడు ప్రేమించి యేసయ్య వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో నుంచి 18వ వచనం మనం చూసినట్లయితే ప్రభు పరిశుద్ధ గ్రంథంలోని ఒక ఉన్నతమైన ఆయన సంకల్పాన్ని మనకి బయలుపరుస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఈ వాక్యం మన జీవితంలో గొప్ప స్థితిని, గొప్ప పరిస్థితిని ప్రసాదించుద్ది. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు భూమి మీదకి పంపించారు. యేసుక్రీస్తు ఒక వాక్యం చెబుతుంది. అయితే వ్యక్తులు అందరూ కూడా ఒకటైపోయి ఒకలాగా నలిగిపోతా ఉన్నారు. లోకములో, సమాజంలో అన్ని విధాలుగా నలిగిపోతున్నారు. మానవుడు నలిగిపోయి వేసారిపోయి కృంగిపోతున్నాడు. జీవితంలో ఇక సుఖం ఉండదని, సంతోషం ఉండదని, నెమ్మది లేదని, ఎందుకు బ్రతకాలని, ఇది ఒక బ్రతికేనా అని మానవుడు నలిగిపోతున్నాడు. యవన వయసులో యవన స్త్రీలు, యవన పురుషులు వాళ్ళ యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ లేదని, ఆశలు నెరవేరట్లేదని, కోరికలు తీరట్లేదని,
శరావిధాలుగా చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, తరువాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని మానవుడి జీవితం ఏమవుతుందంటే చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. విషయం తాగి చనిపోతున్న వాళ్ళు కొంతమంది, ఉరేసుకొని యవన కాలంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొంతమంది. చాలా మంది జీవితాల గురించి ఆలోచిస్తే చదువుకుంటున్న కాలేజీలో, చదువుకుంటున్నటువంటి ప్రాంతాల్లో చాలా మంది ఏమవుతారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోవడానికి సిద్ధమవుతున్నారు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది ఏంటంటే, ఆయన మాట నీ జీవితాన్ని ఆదుకుంటుంది, ఆయన మాట నీ కుటుంబాన్ని ఆదరించుద్ది. నీ కొడుకు పట్ల ఒక కీడు ఉంటే, నీ కూతురు పట్ల ఒక ప్రమాదం ఉంటే, నీ భర్త పట్ల ఒక యాక్సిడెంట్ ఉంటే, నీ భార్య పట్ల ఒక అపాయం ఉంటే, యేసు దిగి వస్తారు, ఈ వాక్యం నుంచి నీ ఇంట్లోకి వచ్చి అన్నిటినీ సాల్వ్ చేస్తారు, పరిష్కారం చేస్తారు. ఆయన నిన్ను ప్రేమించారు ఊహకి అందనంతగా, ఊహించలేనంతగా మన కుటుంబాలను దేవుడు ప్రేమించాడు. చెల్లమ్మ, అన్నయ్య, అక్క, దేవుడు వాక్యము చాలా అమూల్యమైనది, ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది. నువ్వు చూస్తున్నటువంటి ప్రాంతాలు, నువ్వు వెళ్తున్న ప్రదేశాలు, నువ్వు చేస్తున్న ఉద్యోగాలు, నువ్వు చేస్తున్న వ్యాపారాలు, నీ కుటుంబంలో నీకు ఎదురవుతున్న సమస్యలు తప్ప సమాధానము, సంతోషము, నెమ్మది ఏం కనిపించట్లేదు. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు కూడా వెనక ముందు నలిగిపోతున్నావు. ఏ పని చేయటానికి కూడా ఏ విధమైన మార్గాలు నీకు కనిపించట్లేదు. ఒకవైపు ఆర్థిక పరంగా నలిగిపోతున్నావు, అంటే అప్పుల పరంగా నలిగిపోతున్నావు. ఒకవైపు నుంచి బిడ్డలు చెప్పిన మాట వెంటలేదని నలిగిపోతున్నావు. ఇంకోవైపు కుటుంబ పరంగానే కాకుండా బంధువుల పరంగా కానీ అందరినీ పోగొట్టుకుని, అందరిని దూరం చేసుకుని నలిగిపోతా ఉన్నావు. సుఖం లేదనుకుంటున్న సహోదరి సహోదరుడ, సంతోషం లేదనుకుంటున్న చెల్లి తమ్ముడు అన్న అయ్యా, నీ కుటుంబాన్ని యేసయ్య ప్రేమించారు. నేను సజీవ లెక్కలో ఉంచి అంచెలు అంచెలుగా నిలబెట్టాలని ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన ప్రేమామయుడై ఉన్నారు, దయా దాక్షిణ్యపూర్ణుడై ఉన్నారు. ఆయన మరువని, మారని, విడువని, ఎడబాయని దేవుడు. ఆయన నిన్ను ఎంతగానో ఊహకందనంతగా ప్రేమిస్తున్నారు. నీ మీద, నీ కుటుంబం మీద ఏసై గొప్ప ప్రేమ ఉంది. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, నీ కుటుంబాన్ని దర్శించే సమయం ఆసన్నమైంది. నువ్వు నలిగిపోతున్న స్థితి నుంచి నిన్ను విడిపించాలని దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చెను దీనికి స్వత్తమానం ప్రకటించుటకు. ఇదిగో నలిగిపోతున్న వారిని విడిపించడానికి, చలసాల్లో ఉన్నవారిని విడిపించడానికి దేవుడి యొక్క సంకల్పం నీ మీదకి బహుబలముగా దిగి వచ్చుచున్నది. నీ సమస్యల్లో నీకు సహాయం చేసే దేవుడు, నీ బాధల్లో నిన్ను ఆదుకొని ఆదరించే దేవుడు, నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ సరిచేస్తాడు. నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు, నీ నలిగిపోవడం గల రీజన్ దేవుడికి యేసుక్రీస్తు ప్రభువు చూస్తున్నారు, కారణం చూస్తున్నారు. ఎందుకు తెలుసా, చాలా మంది నలిగిపోతున్నావా అని చెప్పి వెళ్ళిపోతారు. దేవుడు నీ కారణాన్ని చూసి నీకు పరిష్కారం చూపిస్తారు. ఆయన వాక్యములో ఉన్న సత్యం అదే. మనుషులు బాధపడితే, బాధపడుతున్నావా, బాధపడ మాకులే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ఏసై అలా కాదు. బాధపడుతున్నావా ఎందుకని, ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఏమి నువ్వు కోరుకుంటున్నావు, నేను చేస్తాను, నాలో సామర్థ్యం ఉంది, నేను సమర్థుణ్ణి, నాకు అసాధ్యం లేదు అని నీ కుటుంబంలో దేవుడు కార్యం చేసి నిన్ను హెచ్చించి, నిన్ను దీవించి, నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరుచును గాక. సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ఎక్కడా నలిగిపోతున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాటను గుర్తించాలి. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నీవు ఎలాంటి దుస్థితిలో చిక్కుకుపోయినా సరే దేవుడు అంటున్న మాట తెలుసా, నేను నిన్ను రక్షిస్తాను. దేవుడు చెబుతున్న మాట, నలిగిపోతున్న వాడిని యెహోవా రక్షించునని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం నుంచి 18వ వచనం చెబుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను గుర్తించాలి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని గమనించాలి. నువ్వు నలిగిపోతూ నేను అనాదిగా ఉన్నాననుకుంటున్నావు, నువ్వు నలిగిపోతూ నేను ఇబ్బందుల్లో ఉన్నాననుకుంటున్నావు,
నువ్వు నలిగిపోతూ నేను దిగులు పడుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు నలిగిపోతూ ఈ లోకంలో నేను ఇక ఏది సాధించలేను అనుకుంటున్నావు, నువ్వు నలిగిపోతూ అనుకుంటున్నావు ఈ పరిస్థితులన్నీ పరిష్కారం కావని, నువ్వు నలిగిపోతూ అనుకుంటున్నావు నా కొడుకు ఇక మార్పు చెందడు అని, నువ్వు బాధతో నలిగిపోయి కృంగిపోయి అనుకుంటున్నావు ఇక నా భర్తలో మార్పు రాదు, ఈ సంవత్సరమే కాదు ఎన్ని సంవత్సరాలు నా కుటుంబంలో నా భర్త మారడు అని నలిగిపోయి కృంగిపోయి బాధపడుతూ దిగులు పడుతూ నువ్వు అనుకుంటున్నావు ఇక నా కూతురి వివాహం కాదు, అనేక సంబంధాలు వస్తాయి అవుతుంది కుదురుతుంది అనుకునే పాటికి పోతుంది అనుకుంటున్నా. తల్లి నీ కన్నులు తుడుస్తారు, నీకే లోకానికి వచ్చిన నాకే లోకానికి వచ్చిన లోకములో ఉన్న ప్రతి జీవకోటి రాశి కోసం లోకానికి వచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు, ఆయన నేను అధికంగా నీ కుటుంబాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నారు, భయపడద్దు దిగులు పడద్దు, నీవు నలిగిపోతున్న ఆస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, పరిష్కారాన్ని ఆదుకొని చూపిస్తాడు, ఆయన నిన్ను చంకనెత్తుకుంటాడు, వృద్ధాప్యం వచ్చిందా మోవేస్తావు అన్నాడు, ముసలతనం వచ్చిందా చంకనెత్తుకుంటాడు అన్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోలేదు ఆయన, నీ జీవితంలో నువ్వు చాలా మందిని ఇష్టపడ్డావు స్నేహం చేశావు కానీ ఈరోజు నీ పరిస్థితులు బాగోలేదని నువ్వు అప్పుల్లో ఉన్నావని విడిచిపెట్టేశారు, నువ్వు బాధల్లో ఉన్నావని నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారు, నీకు అనారోగ్యం వచ్చిందని నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారు, కానీ నీకు రోగం ఉన్నా అప్పులున్నా బాధలున్నా నిన్ను విడువక నిన్ను విడిచిపెట్టక ఎడబాయక కృప చూపుతున్న ఏకైక దేవుడే నజరేయుడైన యేసయ్య, నీకోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు, కాబట్టి నువ్వు ఏ విధంగా నలిగిపోతున్నావో ఆ స్థితి నుంచి ఈరోజు దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. కొంతమంది కొన్ని వ్యసనాలు నలిగిపోతూ ఉంటారు, అయ్యో నేను అనవసరంగా ఈ చెడ్డ వ్యసనానికి గురయ్యాను, ఈ చెడ్డ వ్యసనానికి లోనయ్యాను, ఈ చెడ్డ వ్యసనం ఇరుక్కుపోయాను, బయటికి రావాలని ఆశ ఉంది కానీ బయటికి రావడానికి నాకు ఎక్కడ ప్రయత్నం చేసినా ఒక్క మార్గం కూడా కనిపించట్లేదు అనుకుంటున్న సహోదరి సహోదరుడా, నీకై లోకానికి వచ్చిన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, ఆయన ఆదుకుంటారు, ఆయన అంచెలు అంచెలుగా నిన్ను పైకి లేవనెత్తి నిన్ను బలపరిచి నిన్ను దీవిస్తారు, నీ పరిస్థితులన్నీ సరిచేస్తారు, నీకు సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో సమాజంలో చాలా మంది నీకు ఇంకా బిడ్డలు పుట్టదంటున్నారు ఏం చేయాలా అని, దేవుడు యొక్క వాక్యం ఉంటుంది ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, భార్యకు గర్భం రావట్లేదు అని చెప్పి భర్తగా నువ్వు ఎంతగానో నలిగిపోతా ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చాలా చోట్లకు వెళ్ళారు, చాలా మందులు వాడారు, చాలా హాస్పిటల్ తిరిగారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా మంది సలహాలు విన్నారు, కానీ మీకు ఏ విధమైనటువంటి ఆ యొక్క విమోచన అంటే పరిష్కారం విడుదల ఆదరణ ఆదుకునేది కనిపించలేదు. యేసయ్య నిన్ను ప్రేమించి ప్రేమతో పిలుస్తూ అంటున్నారు, నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను ఆదరిస్తాను. యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిస్తే లూకాసు వార్త 7:11 చూద్దాం. అక్కడేమో రాసు తెలుసా, యేసు నాయీను అనేటువంటి గ్రామానికి ప్రాంతానికి వెళ్తున్నాడు, శిష్యులు జన సమూహము చాలా మంది అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు నాయీదు అని ఊదెళ్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా జనము కలిసి ముందుకెళ్తున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద ఏడుపు వినిపిస్తూ ఉంది, ఆ పక్క నుంచి యేసు ఊళ్ళోకి వస్తున్నారు, కానీ ఆ ఊరు బండి ఒక శవాన్ని మోసుకొని వెళ్తున్నారు, మోసుకెళ్ళే వాళ్ళు బాగానే మోసుకెళ్తున్నారు కానీ ఎక్కడి నుంచి ఒక పెద్ద ఏడుపు ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆదరణ లేక నలిగిపోయి ఏడుస్తున్న ఒక తల్లి యొక్క ఆత్మధ్వని వినిపిస్తుంది. యేసయ్య ఊళ్ళోకి వెళ్తున్నారు, జీవం ఊళ్ళోకి వెళ్తుంది, మరణం శవం ఊరు బయటకు వస్తూ ఉంది, ఆ శవానికి ఆ జీవమైన దేవుడికి మధ్యలో ఒక స్త్రీ నలిగిపోతూ ఉంది, ఆమె ఎవరంటే వెధవరాలు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. వెధవరాలు అంటే మనకి బాగా తెలుసు, ఆమె
భర్త లేని స్థితిలో ఉందని. అయితే ఆమె అంటుంది, నాకు ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా మరణించాడు, అందుకని ఆమె ఏడుస్తుంది. తన కొడుకు యవన వయసులో ఉన్నాడు, తన కొడుకు తనని కాపాడుకుంటున్నాడు, బతికి ఉన్నప్పుడు ఆ తల్లిని సంరక్షించుకుంటున్నాడు యవనస్తుడు. తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన జీవితంలో తను ముందుకెళ్ళిపోతా ఉంది. కానీ అనుకునే విధంలో తన కొడుకు మీద ఆశలు పెట్టుకుని ఉన్న ఆ తల్లికి ఒకరోజు తన కొడుకు మరణించాడని వార్త వినిపించింది. కొడుకు మరణించిన బాడీ కనిపించింది. ఏడుస్తూ ఉంది. చాలామంది వచ్చారు, బంధువులు, రక్త సంబంధులు, చుట్టాలు, చుట్టుపక్కల అందరూ వచ్చారు. అందరూ వచ్చి, అమ్మా ఏడో మాకు, ఏం చేస్తాం, కానీ కొడుకుకి టైం అయిపోయింది కాబట్టి మరణించాడు, ఇంక మనం చేసేది లేదు, ఊరుకో ఏడో మాకులే. అందరికీ అందరూ చెబుతున్న మాట ఇదే. చాలా మంది మన అద్దెకు వస్తారు, మన బాధలో ఉంటే, బాధపడుతుంటే, ఊరుకో బాధపడు మాకు, ఏం చేస్తాం, మన టైం బాగోలేదు అంటారు. అంతేగాని పరిష్కారం చూపించేది మాత్రం ఒక్కడే, ఒక్క ఆయనే. ఆయనే మన యేసయ్య, నిన్ను ప్రేమించిన యేసయ్య. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. యేసయ్య కూడా అలా ఊళ్ళోకి వెళ్తుంటే పెద్ద శబ్దం వినిపిస్తుంటే చూశాడు. చూసి, అమ్మా ఏడో మాకమ్మా అన్నాడు. అంతే అని ఆయన శవాన్ని ముట్టుకున్నాడంట, ఆ పాడి ముట్టుకున్నాడు ఆయన. యేసు వాక్యములో నీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఈరోజు ఏడో మాకు, నువ్వు నలిగిపోయావని ఏడుస్తున్నావేమో, ఓడిపోయానని ఏడుస్తున్నావేమో, బాధలు ఎక్కువైపోయినాయని ఏడుస్తున్నావేమో, అప్పులు తీర్చే అవకాశం లేదు అని ఏడుస్తున్నావేమో. నీ కన్నీలు తుడిచి నీకు పరలోకం ఇచ్చే దేవుడిని యేసు పేట ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్నోసార్లు ఏడ్చిన నా జీవితానికి, ఎన్నోసార్లు ఎన్నో పోగొట్టుకున్నాను, ఏడ్చాను, ఎంత ఏడ్చినా చాలా మంది ఊరుకో ఏడో మాకన్నారు. కానీ యేసయ్య వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి కారణం చెప్పు, నేను పరిష్కారం చేస్తానని చెప్తే, యేసయ్య నా ఏడుపుకి ఇది కారణం అని చెప్పాను. ఆ బాధ తీసివేసి, ఆ కారణం తీసివేసి యేసు నేను ఏడవకుండా చేశాడు. నన్నే కాదు, ప్రపంచంలో అనేక మంది సమస్యలకు యేసు ఎద్దుకు వచ్చి ఏడుస్తూ పరిష్కారం పొందుకొని సంతోషంగా వెళ్తున్నారు. నీ జుట్టు నలిగిపోతా ఉంది, ఎవరికి చెప్పుకోలేకుండా, మనసులో దాచుకోలేకుండా ఏడుస్తున్నావు, నలిగిపోయావు, ఎన్నో పోగొట్టుకున్నావు, అమ్మని పోగొట్టుకున్నావు, నాన్ని పోగొట్టుకున్నావు, కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుడిని, మనవణ్ణి, మనవరాల్ని, ఆస్తులు, పొలాలు, స్థలాలు, పలుకుబడి, ఉద్యోగం, పేరు, ప్రఖ్యాతి, బంగారము, వెండి, అన్ని ఎన్నో పోగొట్టుకున్నా ప్రియ నేస్తమా, దేవునితో మాట్లాడుతున్నాడు. లే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? ఇక నీ కన్నీటికి ముగింపునిద్దామని, నీకు స్వేచ్ఛనిద్దామని, నీకు అధికారం ఇద్దామని, నీకు ఉద్యోగం ఇద్దామని, నీకు వ్యాపారంలో లాభాలు చేకూరుద్దామని, నిన్ను ఆత్మీయంగా విరిచి వంచి మలిచి మారుద్దామని నీతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీకు మారు మనసునే, పాపము నుంచి, శాపం నుంచి నిన్ను పైకి లేవాలనెత్తాలని దేవుడి అనాది సంకల్పమై ఉన్నది. తల్లి, యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. జీసస్ కాల్, దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, రా. ఆ వైపు చూశాడు, ఆ బెదవాళ్ళ వైపు చూశాడు. ఒకవైపు కొడుకుని శవాన్ని మోసుకెళ్తుంటే ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ నా కొడుకు మరణించాడు, ఇక నాకు జీవితం లేదు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, భర్త లేడు, ఉన్న కొడుకు లేడు, ఇక ఇది ఎందుకు, ఈ బ్రతుకెందుకని నలిగిపోయి ఏడుస్తా ఇంట్లో ఉండకుండా శవం ఊదబడి తీసుకెళ్తుంటే ఆ శవం వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ యొక్క తల్లి. వెధవరాలు యేసు చూశాడామని కనికరు పడ్డాడు ఆమె మీద. నీ పరిష్కారానికి ఆయన కనికరమే కారణం. నీ కష్టాలకు జవాబు ఆయన కనికరమే కారణం.
నీ రోగము స్వస్థపరచబడటం ఆయన కనికరం వల్లే కారణం, ఆయన కనికరమే కారణం. ఆయన కనికరిస్తే స్వస్థపరచబడతావు. స్వస్థత యేసులో స్వస్థత. ఆయన కనికరపడ్డాడు, అమ్మా ఏడవద్దు అన్నాడు. ఎందుకయ్యా? నేను పరిష్కారం చేస్తా. అయ్యో నా కొడుకు మానించాడయ్యా, ఇంకేం పరిష్కారం చేస్తావు? లేదమ్మా, నేను పరిష్కారం చేస్తాను. క్రీస్తు ప్రభువు, క్రీస్తు శకము నిన్న నేడు ఏకరీతికున్న ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు పరిష్కారం చేస్తాడు తప్పకుండా. ఇక నువ్వు దిగులు పడద్దు, ప్లీజ్ భయపడద్దు, డోంట్ కేర్. యేసు నీ పక్షంలో ఉన్నారు. ఆయన నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవరు? ఆయనకు విరోధంగా ఏ ఆయుధము వద్దెళ్ళదు. యేసులో పక్షపాతం లేదు. నువ్వు ఆయన కోసం జీవించాలి. లే, ఎక్కడ కుంగిపోయి నీ భక్తిని ఆపేశావో, ఎక్కడ నలిగిపోయి నువ్వు ప్రార్థన ఆపేశావో, ఎక్కడ నలిగిపోయి నువ్వు సంఘంలోకి వెళ్ళటం ఆగిపోయావో, పరిచర్యలో ఆగిపోయావో, దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. యవనస్తురాలా, యవనస్తుడా, రా, కమ్ బ్యాక్, తిరిగిరా. నీ పరిస్థితులు హెచ్చించబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుడి వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యమే నీ జీవితానికి ఆధారం. ఈ వాక్యము దేవుడి నోటి మాట. నీలో స్వందన కలిగించింది ఈ మాట. నీవు ఎక్కడ పడిపోయో అంత నుంచి పైకి లేవనెత్తి నీకు సహాయం చేస్తుంది ఈ మాట. యేసయ్య మాట విడువని ఎడబాయని మాట. నిన్ను అంటగట్టుకుంటానికి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి వాక్యము. సోదరి సోదరులారా, దేవుడు అన్నాడు, ఆ తల్లి వైపు చూసి కనికరి పడ్డాడు, అమ్మా ఎడవద్దు అన్నాడు. ఇదేపు శ్రమ వైపు చూసి చిన్నవాడ లేకు అనగానే ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. ఆ తల్లికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దేవుడు చూపించాడు. అందరూ ఎడవద్దు అన్నారు, పరిష్కారం చూపించిన యేసు ఎడవద్దు అన్నాడు, పరిష్కారం చూపించాడు. యేసుకి మనుషులకి, యేసుకి సమాజానికి ఉన్న తేడా ఈరోజు నువ్వు తెలుసుకుందువుగాక. సహోదరి సహోదరుడు, నీ జుట్టులో సమాజం చూసి ఎందుకు కృంగిపోతున్నావు? వాళ్ళకు వచ్చిన వ్యాధి, ఎదుటి వాళ్ళకు వచ్చిన రోగం, నాకు వచ్చింది, ఎదుటి వాళ్ళు చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నావు? నీకు దేవుడు లేడా? నీ దేవుడు సజీవుడు కాదా? మన యేసయ్యకు రోషం ఉంది, మన యేసయ్యకు పౌరుషం ఉంది, మన యేసయ్యను స్వస్థపరిచే కృపగల దేవుడు. కానీ ఎదుటి వాళ్ళతో పోల్చుకొని నువ్వు నలిగిపోతున్నావు, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని దిగులు పడుతున్నావు, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని అయ్యో వాళ్ళ అప్పులు వల్ల చచ్చిపోయారు, నేను అప్పు చేసి చచ్చిపోతానేమో అనుకుంటున్నావు. వాళ్ళు భక్తులు ఎలాగయ్యాడు, తాగి తాగి, కాబట్టి నా జుట్టులో నేను కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో చెప్పి బాధపడుతున్నావు. నువ్వు అనాది కాదని, నేను దేవుడు విడిచిపెట్టలేదని, దేవుడిని మర్చిపోడని, మర్చిపోలేదని, నువ్వు గ్రహించాలని, గమనించాలని, గుర్తించాలని, నిన్ను హెచ్చరించుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారమ్మా. వెనక్కి చూడు, యేసు వైపునకు చూడు. ఆ తల్లికి తన కుమారుని అప్పగించి యేసు తల్లి, కొడుకు, శిష్యులు అందరూ కలిసి మళ్ళీ ఆ యొక్క ఊళ్ళోకి వెళ్ళారు. యాయీను అనే ఊరికి వెళ్ళారు. బయటకు వస్తున్న శవాన్ని ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. యేసయ్య మనిషిలాగా మార్చి, మట్టిలోకి వెళ్తున్న శవాన్ని మనిషిగా తీర్చి దిద్ది, ఆయుష్ పోసి, ఆత్మని పిలిచి మళ్ళీ తన సమాజంలోకి పంపించేశాడు దేవుడు. తల్లికి ఎన్నడూ ఏడవలేదు, ఎందుకంటే యేసు పరిష్కారం చేశాడు. అందుకని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలను గుర్తించగలిగితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమని గుర్తించు. నలిగిపోతున్నావు కదా, ఇక నాకు రిలీఫ్ రాదనుకుంటున్నావు, నేను దాసిగా ఉన్నాను అనుకుంటున్నావు, నేను బానిసగా ఉన్నాను అనుకుంటున్నావు, నా బతుకి ఇంతే, ఈ తిట్లు తప్పవు అనుకుంటున్నావు, ఈ నిందలు తప్పవు అనుకుంటున్నావు, ఈ బాధలు తప్పవు అనుకుంటున్నావు నువ్వు. అయితే దేవుడు అంటున్నారు, లేదు, నీ నిందలు, బాధలు, తిట్లు, అవమానాలు బానిసత్వం నుంచి నేనున్నాను, నిన్ను విడిపిస్తాను. నువ్వు నలిగిపోతున్నావు, నలిగిపోవద్దు.
నలిగిన వాదిని ఆయన రక్షిస్తాడు, రక్షిస్తాడు. నీ వైపు చూస్తున్నాడు, నీ బిడ్డల వైపు చూస్తున్నాడు. నీ కూతురు నలిగిపోతుందా అత్తగారి ఇంట్లో? ఎవరు లేరయ్యా మాకు అని ఏడుస్తున్నా, నలిగిపోతున్నావా? నేను ఒంటరిగా వెలువే పడ్డాను, ఏం చేయాలో తెలియట్లేదు అని నలిగిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒక్కటే, రక్షించువాడును నేనే, కాపాడి సంరక్షించువాడు ఆయనే. దిగులు పడద్దు. నువ్వు దేనికోసమైతే బాధ చెందుతున్నావు, దానికంటే గొప్ప స్థితి, ఉన్నత స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. సమర్థుడైన బైబిల్ చదువుకోండి, రక్షణ పొందండి, మారు మనసు కోసం ప్రార్థించండి, ప్రభు పని కొరకు వాడబడండి, ప్రభు కోసం పరిగెత్తండి, వేగులు పడండి, ఆశించండి, ఆశీర్దించబడండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు యొక్క మాటలు మీ హృదయంలో నింపునుగాక. మనసు ప్రభు యొక్క తిప్పి యేసుక్రీస్తుకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమా స్వరూపుడైన తండ్రి, నువ్వు కనికరా స్వరూపుడు, నువ్వు దయా దాక్షిణ్య పొండు, మరువని విలువని బలవంతుడైన బలమైన బలపరిచే దేవుడు. యేసయ్యా, ఈ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ పొందనాలు. ఈ మాటలే ప్రజల్లో ప్రవేశించి ప్రజలందరూ నలిగిపోయి ఉండగా, కుంగిపోయి ఉండగా లేవనెత్తండి. ఆవేదనతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. గర్భం లేని వారికి గర్భం దయచేయండి, ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయండి, వివాహం కావాల్సిన వివాహం దయచేయండి, అప్పుల్లో ఉన్న అప్పులను చూపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అనారోగ్యం చూపించండి. ఏసునామలో ప్రభువా, ఎంతమంది బాధల్లో కుంగిపోయి ఉన్నారో, ఆవేదనలో నలిగిపోతున్నారు, వాళ్ళ అందరినీ పైకి లేపండి, తాకండి, దర్శించండి, ప్రతి స్పందన ప్రసాదించండి. దయగల దేవుడా, మీ పాదాలు బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. కృపగల దేవుడా, మీ పాదాలు బట్టి మీకు ప్రార్థన చేస్తాం. ఆదుకునే దేవుడా, ఆదరించే దేవుడా, అంచులంచులుగా అంతకంతకు ఆశీర్వదించే దేవుడా, నిలువెల్లా నీ కృపను దయచి, నిలువెల్లా నీ దయను చూపించు, నిలువెల్లా మీ ఆదరణ దయచి, నిలువెల్లా నీ ఆశీర్వాదం దయచి, కనుక నేను చూపించుతండి. ఎందరూ నలిగిపోతున్న వాళ్ళని విడిపించండి. నీవే బైబిల్లో చెప్పావు, నలుగుతున్న వారిని యెహోవా రక్షిస్తారు. యేసు నామముల రక్షణ కలుగునుగాక. నిత్య రాజ్యం సంపాదించుకున్న భాగ్యం. ఏ కుటుంబంలో ఈ వాక్యం వింటున్నారో, ఇంకా అనేక కుటుంబాల వారికి దేవుడి గురించి పరిచయం చేసి ఏ వాక్యం బలపడు, కృప చూపించి కాపులు భద్రపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. దేవుడి గురించి థ్యాంక్ యూ. తలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్.